నాకు సార్ ఇప్పుడు రమ్యకృష్ణ గారితో ఆల్మోస్ట్ అన్నమయ్య తర్వాత వర్క్ చేస్తున్నారు కదండి. ఆ కెమిస్ట్రీ ఆర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అది ఎలా వర్క్ అవుట్ అయింది? హౌ గుడ్ ఇస్ నేను చెప్పను. ఆవిడ గురించి చెప్పరా? జాన్సీ వాళ్ళిద్దరు సినిమా చూశారు. నేను ఎందుకు వాగుతున్నాను సినిమా గురించి అంటే వాళ్ళిద్దరు థర్డ్ పర్సన్గా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగు. రమ్య కృష్ణ గారి క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రమ్య గారి కాంబినేషన్ అండ్ నాన్ కాంబినేషన్ ఇస్ మై ఫేవరెట్. హలో బ్రదర్ తర్వాత ఆ సినిమా అయితే ఒక 30-40 సార్లు చూసుంటాను. సో ఆఫ్టర్ దట్ ఫైనలీ దే ఆర్ బ్యాక్ ఆన్ స్క్రీన్ అగైన్ అండ్ హర్ క్యారెక్టర్ వాజ్ వెరీ నైస్. ఇద్దరు వెన్ దే ఆర్ షేరింగ్ దట్ స్క్రీన్ స్పేస్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. అంటే ఇట్స్ యు నో దేర్ టైమింగ్ ఇస్ సో గుడ్, దట్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ ఇస్ సో గుడ్, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. సో అండ్ రమ్య గారు's క్యారెక్టర్ is very emotional at the same time very loving. Akil meekela anpinchindandi? I think koncho ekku loving character, especially Bangar Raj tho. First Bangar Raju an arustu pilustaru cinema lo, kani deggariki vachin ventane Bangar Raju an bayadiki vachesadu. So that was very cute. I really liked that. Ante she's ba miss avutundi Bangar's character ni. She's missing him a lot, but at the same time she's angry. Endukila undevadenu, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ చేసేవాడు? వాట్ ఎవర్ హీ యూస్ టు గో అరౌండ్ సిటీ ఆర్ విలేజ్ అంతా వెళ్ళి ఫ్లర్టింగ్ చేసి అదంతా తెలిసిపోయింది. సో దట్ క్యూట్నెస్ నాకు చాలా నచ్చింది. మళ్ళీ లావణ్యకి రాము క్యారెక్టర్కి షీఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. సో షీ వాజ్ ద సెంటర్ లిటరలీ. బంగారాజు బికాజ్ ఆయన చనిపోయారు కాబట్టి he is not like the center. I felt she was the center of the film for me. So please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.